ఇది అడుగు పెట్టగానే మొత్తం చలించిపోతున్నాం, మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయా. వీరపట్నం దీని పేరు, ఇబ్రాహీం పట్నం పేరు వీరపట్నం. మార్చాలా లేదా, మార్చుదామా లేదా, పక్కా. అందుకే వీరపట్నం గడ్డ మీదకి వచ్చిన తర్వాత అప్పటికి రజాకలను ఏ విధంగా కళ్ళలో కారం కొట్టి రోకలు బండలు వేసుకొని బల్లెలు బట్టి బరసాలు బట్టి ఇక్కడి నుంచి ఏ విధంగా తరిమి తరిమి కొట్టిరో ఆ అద్భుత సన్నివేశాలన్నీ గుర్తొస్తున్నాయి అన్న. దాంతోపాటు మొన్న 17 సెప్టెంబర్ భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఉండడం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన అభినవ సర్దార్ పటేల్ అయినటువంటి మన అమిత్ షా గారి నేతృత్వంలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పరేడ్స్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 17 సెప్టెంబర్ జరుపుతున్న సందర్భంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం దిగచి జాతీయ సమైక్యత దినోత్సవం చెప్పి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసినటువంటి ఆ దుర్మార్గపు కార్యక్రమం కూడా కన్నడ గుర్తొస్తుందన్న. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి మీరందరూ కూడా, ఇలా పాత బస్తీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దేశంలో ఎక్కడ జరిగినా కూడా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దేశంలో ఎక్కడ జరిగినా కూడా పాకిస్తాన్ జెండాలు పెట్టుకొని పాకిస్తాన్ జిందాబాద్ అని తిరిగే పాత బస్తీలో ఇదే ఎంఎం పార్టీ చేతిలో జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీలు నిర్వహించే పరిస్థితి ఇలా భారతీయ జనతా పార్టీ వల్ల వచ్చిందన్న. భయానికో భక్తికో, భారతీయ జనతా పార్టీ భయానికి, అమిత్ షా భయానికి, ఈ తెలంగాణలోని హిందూ సమాజం భయానికి ఇలా జాతీయ జెండా పట్టుకొని గల్లి గల్లి తింపిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ఏ సక్సెస్ నెక్స్ట్ జరిగేది అది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే ప్రజా సంగ్రామ యాత్ర అంటేనే రాష్ట్ర ముఖ్యమంత్రి భయం. నాకు చాలా ఆశ్చర్యపరిచింది అన్న, యాత్ర చేస్తుంటే యాత్ర ప్రారంభించిన తర్వాత ఇది 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర. అనేక మంది సంగ్రామ సేన కార్యకర్తలు 28 డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టుకొని, వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని, వాళ్ళ వ్యాపారాలు వదిలిపెట్టుకొని అనేక ఇబ్బందులు కష్టాలు వచ్చినా కూడా వర్షం పడ్డా మోకాలెత్తు నీళ్లు హైదరాబాద్లో వచ్చినప్పుడు కూడా ఎక్కడికి పోకుండా 10 రోజుల పాటు సమయం ఇచ్చి యాత్ర సక్సెస్ కోసం పనిచేసిన ఒక్కసారి మీరందరూ కరతాళ దళంతో వాళ్ళకి స్వాగతం పలికారన్న. యాత్ర చేస్తుంటే ఆశ్చర్యపించింది నాకు, ఇట్లా పోతుంటే చన్నానే మునుగోడని అంటున్నారు, అట్లా పోతే అన్నానే మునుగోడని అంటున్నారు. ఇది ఎక్కడ మునుగోడు, ఇంతమంది మునుగోడరు ఇక్కడికి వచ్చి యాత్రలో పాల్గొంటారు, నాకే ఆశ్చర్యపించింది. ఒక తమ్ముడు చెప్పిండు అన్న, మునుగోడు ఎన్నికలో ఎట్టి బస్సులో గెలుస్తామన్నా. నేను అన్నా నువ్వు ఎప్పుడు కాదమ్మి, మొన్ననే స్టేట్ ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది మునుగోడులో అని చెప్పి అన్న. ఆ తమ్ముడు అదే పరేషాన్ అన్న, నాకు అదే టెన్షన్ అవుతుందన్న అన్నాడు. నీకెందుకు టెన్షన్ తమ్మి అన్న, మళ్ళీ ముఖ్యమంత్రి దుకాణం సాడేస్తాడని, ఇక మోసాలు సాడేస్తాడన్న, ఇష్టముడు వచ్చి హామీలు ఇస్తాడన్న, మోసం చేస్తాడన్న, దగుల్బాజీ ముఖ్యమంత్రి అన్న, అబద్ధాలతో పేద ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తాడన్న, స్కీములు ప్రకటిస్తాడన్న అంటే చెప్పిన అవేం నాడు. ఒకప్పుడు కేసీఆర్ది నడుస్తుంది, ఇప్పుడు నడుస్తుందా కేసీఆర్ది, నడుస్తుందా అన్న? ఏ బీజేపీ వాళ్ళు దసుకున్నాక, కార్యకర్తలు దసుకున్నాక కేసీఆర్ దుకాణం కేల్ కథం దుకాణం బంద్ వెంటిలేటర్ వదిలి పార్టీ అది. అందుకే సారు సంపూర్ స్టార్టేషన్ మొన్న విలేకరుల సమావేశాలు పెట్టినాక వెంటనే మా తమ్ముళ్ళు పెట్టారు. ఇది దీక్ష సమయంలో కేసీఆర్ ఏ విధంగా మోసం చేశాడని చెప్పినాక ఆ వేణుమాధవ్ కమెడియన్ వేణుమాధవ్ హాస్పిటల్ వండి ఇట్లా మంది అవుతాడు గ్లూకోజ్ బాటిల్లా. ఇప్పుడు సార్ పరిస్థితి గరేంది, ఇప్పుడు ఇవాళ బయటికి వెళ్తలేడు ఇక. ఇక మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతాను రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు. అందుకే ఆ తమ్ముడు చెప్పిండు అన్న, మొన్ననే సచివాలయానికి పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిరన్న, ఇవాళ మునుగోడులో ఎస్సీ ఓట్లు ఎస్టీ ఓట్లు ఎక్కువనే అని చెప్పి భయపడి ఇవాళ అట్లా ప్రకటించండి. ఏం నమ్మర్తమ్మి, భారతీయ జనతా పార్టీ మీద ఎస్సీ సమాజానికి విశ్వాసం నమ్మకం ఉంది, ఎస్సీ సమాజానికి విశ్వాసం నమ్మకం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్కు భారత రత్న ఇచ్చి గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో
ఈ దేశంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను కేంద్ర మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ బాబా సాహెబ్ అంబేద్కర్ పుట్టిన స్థలాన్ని, స్వర్గస్థులైన స్థలాన్ని, చదువుకున్న స్థలాన్ని, దీక్ష చేసిన స్థలాన్ని చైతన్య భూమి పేరుతోని, పంచతీర్థాల పేరుతోని అంబేద్కర్ యొక్క ఆశయాలను, అంబేద్కర్ యొక్క ఆచరణను రాబోయే తరలకు అందించాలన్న లక్ష్యంతోని, పంచతీర్థాలతోని అభివృద్ధి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తరతరాలకు అందించాలని చెప్పి రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. చెప్పాలి కేసీఆర్, నువ్వు ఎస్సీలకు ఏం చేసినావు? అంబేద్కర్ జయంతికి వర్ధంతికి నువ్వు రావు. నీ టీఆర్ఎస్ భవన్ లో, నీ టీఆర్ఎస్ భవన్ లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి ఫోటోను తొలగించి నీ ఫోటోను పెట్టుకొని అంబేద్కర్ ను అడుగడుగున అవమానించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి దళితులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దళిత బంధు ఇస్తానని చెప్పి దళితులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ దళితుల గురించి ఆలోచించే పార్టీ. ఒక్కసారి దళిత సమాజం ఆలోచించాలి. మీ గురించి ఆలోచించే భారతీయ జనతా పార్టీ కావన్నా, మిమ్మల్ని అడుగడుగునా అవమానించే టీఆర్ఎస్ పార్టీ కావన్నా ఒక్కసారి ఏం డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రిని, దళిత ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఏ దళితుడు ఆలోచించలేదు, ఏ దళిత సమాజం కోరలే. నువ్వే ఎన్నికల ఉద్యమ సమయంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకుంటే తల నరుక్కుంటాను కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా. కొత్త సచివాలయంలో, కొత్త సచివాలయంలో, కొత్త కుర్చీలో ఎట్టి పరిస్థితుల్లో దళితుని ముఖ్యమంత్రి వేసి ఆ కుర్చీలో కూర్చుంటబడితేనే దళిత సమాజం నిన్ను గుర్తిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. 6 నెలలు కాదు, నువ్వు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నువ్వు రావు, కానీ ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి తప్పకుండా ప్రకటించాలే. అప్పుడే దళిత సమాజాన్ని గుర్తిస్తుంది. ఎస్టీల గురించి మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయమని చెప్పి అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తే కేంద్రం మీద నేరండెట్టిన ముఖ్యమంత్రి ఈరోజు నేనే ఎస్టీ రిజర్వేషన్ ఇస్తా కేంద్రం పెత్తనమైందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుడు. ద్రౌపది ముర్ము గారి రాష్ట్రపతిగా చేస్తా అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఆడబిడ్డను ఓడగొట్టే ప్రయత్నం చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. 8 మంది ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులను కేంద్ర మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎస్టీలను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. పోడు భూముల పేరుతో గర్భవతులను కూడా ఈడ్చుకెళ్లి లాఠీ చార్జ్ చేసి జైల్లో పెట్టిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎస్టీలను అడుగడుగునా అవమానిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. బీసీల విషయానికి వస్తే బీసీల అభ్యర్థికి పాడుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. 27 మంది ఎంపీలను, బీసీ వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇదన్నా భారతీయ జనతా పార్టీది. అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని పాదయాత్ర చేస్తుంటే బాధ అనిపిస్తున్న పేద వర్గాలను చూస్తుంటే ఒక పద్మశాలి చేనేత వర్గానికి సంబంధించి ఒక తన్న వచ్చాడు. వాళ్ళ ఇంటికి పోతే ఆ మగ్గం మీద కుమిలి చేసిపోతున్నానా, ఇద్దరు పిల్లలన్నా కూలి పని చేసుకొని బతుకుదామంటే కూలి దొరుకుతలేదు, చేనేత పని చేసుకుందామంటే కనీసం ప్రోత్సాహం లేదు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అన్న, నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి అన్న, రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్న ఒక చేనేత కార్మికుడు చెప్పాడు. ఒక గౌడ సంఘం నాయకుడు చెప్పాడు, మా తాడి చెట్ల దగ్గరనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టి మా కుల వృత్తిని మోసం చేస్తున్న మూర్ఖుడు అనే రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి తాడి చెట్ల మీకెళ్ళి కింద పడి చేసిపోతే కనీసం ఏ ఒక్క వ్యక్తి కూడా కనీసం ఆదుకున్న పాపాన పోలేదని చెప్పి ఒక తమ్ముడు చెప్తున్నాడు. గొర్రెలిచ్చి మమ్మల్ని మోసం చేసిందన్న, మా పైసలు అకౌంట్లో వేసుకొని కనీసం మా గొర్రెలనిచ్చే పరిస్థితి లేదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఒక కార్మికుడు యాదవులు చెప్తున్నారు.
ఇలా మత్స్య కార్మికులు చేపల పంపిణీ అని చెప్పి పెద్ద స్కామ్ చేస్తూ మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి మత్స్య కార్మికులు చెప్తున్నారన్న. ఒక గుడిసెకు పోయినన్న, నలుగురు పిల్లలు నెలసుకొని ఆ తల్లి వర్షం పడుతుంటే గుడిసెలో బతకలేక ఇవాళ చీర కొంగు పట్టి ఆ పిల్లలను కొంగు కింద కాపాడుతున్న సన్నివేశం చూస్తే చాలా బాధ అనిపించింది అన్న. ఇందుకే ఇప్పుడే సాధ్వి నిరంజన్ జ్యోతి గారి పేరు డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఎక్కడవే నా పేదల పరిస్థితి అదే. అందుకే ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఈ పేదల కష్టాలు తెలుసుకోవడానికే మీ ముందుకు వచ్చినాం.